మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సోమవారం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పని చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయని, అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. సోమవారం ఈశ్వరుడికి ప్రియమైన రోజు. అందులోనూ సోమవారం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది. సోమవారం రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో ఎవరైనా సరే, అంటే ఆడవారైనా లేదా మగవారైనా, ఒక తమలపాకు ఉంచి దాని మీద పసుపు చల్లి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఆడవారు తమలపాకు మీద పసుపుతో స్వస్తిక్ రాసి, నా భర్త ఆరోగ్యం బాగుండాలి, నేను నిండు నూరేళ్ళు సుమంగళిగా ఉండాలి అని కోరుకుని ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే జాతకంలోని గ్రహదోషాలన్నీ కూడా తొలగి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మగవారు ఇలా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు తొలగుతాయి. అలాగే నవగ్రహ దోషాలు తొలగాలంటే నవగ్రహాలలో దోషాలన్నీ కూడా తొలగిపోయి నవగ్రహాలు ప్రసన్నం అవ్వాలంటే ఈశ్వరుడు గ్రహ నక్షత్ర మాలికాధరుడు కాబట్టి సోమవారం రాహుకాల సమయంలో శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టాలి. అలా ప్రతి సోమవారం లేదా నెలకు ఒక్కసారి అయినా సరే సోమవారం ఉదయం 7:30 నుండి 9 గంటల మధ్య ప్రాంగణంలో, అంటే ఈ ప్రాంతంలో శివాలయ ప్రాంగణంలో ఇలా దీపం పెట్టండి. ఎలాంటి జాతక దోషాలున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు, రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు గడించాలి అని కోరుకునేవారు, అప్పుల బాధలు తీరిపోవాలి, అప్పులేం లేకుండా ఉండాలి అని భావించేవారు ఎవరైనా సరే సోమవారం రాహుకాల సమయంలో శివాలయంలో శివుడికి మారేడు దళాలతో పూజ చేయించుకోండి. ఇలా చేస్తే సమస్యల నుండి బయటపడవచ్చు. శివాలయానికి వెళ్ళటం సాధ్యం కాదు అనేవారు, ఇంట్లో శివలింగం ఉంటే సోమవారం రాహుకాలంలో పుష్పోదకంతో అభిషేకం చేయాలి, అంటే నీళ్ళల్లో పుష్పాలు కలిపిన ఆ నీటితో అభిషేకం చేయండి. ఇలా చేస్తే త్వరలోనే ఇల్లు కడతారు లేదా కొనుక్కుంటారు, రియల్ ఎస్టేట్లో కోట్లు గడిస్తారు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శివుడు కైలాస శిఖరం మీద కూర్చొని ఉన్న ఫోటో ఇంట్లో ఉంచుకొని ప్రతి సోమవారం పూజ చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది, విశేషంగా ధనయోగం వస్తుంది. పార్వతీ పరమేశ్వరుల ఫోటోలకు పూజ చేస్తే భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు తీరిపోతాయి. ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు గనుక మీరు మనసు పెట్టి ఏ విధంగా పూజించినా ఫలితాన్ని ఇస్తాడు. కనుక రేపు సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా రాహుకాలంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలు చేసి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.